అందరికీ నమస్తే అండి. గుండు సూది అంటే పిన్, పిఐఎన్ఎన్, పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ అంశాలను సూటిగా, స్పష్టంగా, లోతుగా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. దయచేసి వీడియోలు చివరి వరకు చూడండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే అండి. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు ఒక సీజన్ అంటూ ఉండడం లేదు. అందులోకి రాజకీయ పుకార్లకి సీజను, సమయము అనేది ఏమీ ఉండడం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు పుకార్లు, ఐ మీన్ గాసిప్స్ పుడుతూనే ఉంటాయి. దాని మీద క్లారిటీ రావడానికి కొంచెం సమయం పడుతుంది. క్లారిటీ రాకుండా అలాగే ప్రశ్నలుగా మిగిలిపోయినవి, గాసిప్స్ కానీ మిగిలిపోయినవి చాలానే ఉన్నాయి. పొలిటికల్ గాసిప్స్కి ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య ఎక్కువగా వాల్యూ ఉంటుంది. మనం మన ఛానల్లో ఎప్పుడు కూడా గాసిప్స్ చెప్పుకోలేదు. అయితే ఈరోజు ఒక కీలకమైన గాసిప్కి సంబంధించి ఆ గాసిప్ చెప్పుకొని అది సాధ్యమా అసాధ్యమా, అది వాస్తవమా కాదా అనే విశ్లేషణ కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం. ఆ గాసిప్ ఏంటంటే చాలా సింపుల్. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన, వైసీపీకి మద్దతు పలికిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అనేది ఒక గాసిప్. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన సిద్ధా రాఘవరావు గారు 2019లో వైసీపీ గెలిచిన తర్వాత, టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆయన వ్యాపారాలు, గ్రానైట్ వ్యాపారాల సంరక్షణ కోసం వైసీపీలో చేరిపోయారు. ఆయన కుమారుడు, ఆయన కలిపి ఆయన కుటుంబం మొత్తం వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సంప్రదింపులు జరుపుతున్నారు అనేది ఒక గాసిప్. అలాగే వంగవీటి రాధా గారు, అందరికీ తెలిసిన బ్రాండ్ ఇమేజ్ పేరు వంగవీటి, ఆయన టీడీపీ నుంచి వైసీపీలోకి రావడానికి సంప్రదింపులు జరుపుతున్నారనేది ఒక గాసిప్. ఆయనతో పాటు జ్యోతి నెహ్రూ, ఆయన కూడా టీడీపీలో ఉన్నారు, ప్రస్తుతం వైసీపీలోకి రావడానికి సంప్రదిస్తున్నారు అనేది ఒక గాసిప్. ఇలా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మార్పులు జరగబోతున్నాయి అనే గాసిప్స్ ఈ 2-3 రోజులుగా ఎక్కువయ్యాయి. నిజానికి వల్లభనేని వంశీ గారి విషయంలో గాసిప్ ఎప్పుడో మొదలైంది, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. సో దీని మీద ఒక సూటి స్పష్టమైన విశ్లేషణ ఏంటంటే, గన్నవరం విషయానికి వస్తే నిజంగా గన్నవరంలో వంశీ గారు పార్టీ మారాల్సిన పరిస్థితి ఉందా లేదా అంటే, గన్నవరంలో వంశీ గారు ఆశించి ఎక్స్పెక్ట్ చేసి పార్టీ మారిన విషయం ఒకటి, కానీ అక్కడ జరుగుతున్న వాస్తవం వేరు. ఎందుకంటే అక్కడ యార్లగడ్డ వెంకట్రావు వర్గం 2019లో వంశీ మీద పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు, 2014లో వంశీ చేతిలో ఓడిపోయిన దొట్ట రామచంద్రరావు వర్గం, ఈ 2 వర్గాలకి మొదటి నుంచి పడకల. ఇప్పుడు ఈ 2 వర్గాలకి తోడు వల్లభనేని వంశీ గారు వైసీపీలో చేరిన తర్వాత ఆయన వర్గం కూడా వైసీపీలో చేరి 3 ముక్కలాటగా మారిపోయింది. సో ప్రతి గ్రామంలో, గన్నవరం నియోజకవర్గంలో 90 గ్రామాలు ఉంటాయి, 90 గ్రామాల్లో కూడా 3 గ్రూపులు ఉన్నాయి. ఏ గ్రూప్ కా గ్రూపే. సో ఈ గ్రూపులో రోజు గొడవలు, కొట్లాట్లు, ఎక్కడో ఒక చోట గొడవలు, కొట్లాట్లు, కేసులు ఇవన్నీ ఎక్కువైపోయాయి. ఫిర్యాదులు, మాటికి ఫిర్యాదులు, ఫోన్లు ఎక్కువైపోయాయి. సో వల్లభనేని వంశీ గారికి ఈ తలనొప్పులు ఉన్నమాట వాస్తవమే. సో దీన్ని భరించలేక వైసీపీలో ఆయనకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇవ్వడం లేదు కాబట్టి ఆయన పార్టీ మారిపోతారు, మళ్ళీ టీడీపీలోకి వచ్చేస్తారు అని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఒక ప్రచారం అందుకుంది. కానీ దీనిలో వాస్తవం లేదు. వల్లభనేని వంశీ గారు పార్టీ మారే అవకాశం లేదు. ఆయన ఇప్పుడప్పుడే పార్టీ టీడీపీలోకి రారు, వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అది చూస్తూ చూస్తూ అధికారంలోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ అధికారం వదిలేసి అప్పుడే రాలేరు. ఆ అధికారాన్ని కన్నాళ్ళు ఎంజాయ్ చేస్తారు. పోనీ ఆయన నియోజకవర్గంలో పనులు జరగకపోయినా అవుట్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీ ఆయన పర్సనల్ పనులు కొన్ని జరుగుతున్నాయేమో, బిజినెస్కి సంబంధించి, ల్యాండ్స్కి సంబంధించి జరుగుతున్నాయేమో. సో అంటే జరుగుతున్నాయో లేదో పక్కన పెట్టేస్తే, చూస్తూ చూస్తూ అధికార పార్టీని వదిలి పక్కకు రావడానికి ఇష్టపడరు. అందులోకి అధికార పార్టీలో ఆయనకు అండగా కొడాల నాని గారు లాంటి మంత్రి ఉన్నారు. సో కొడాల నాని గారు వైసీపీలో కొనసాగినంత కాలం వల్లభనేని వంశీ గారు వైసీపీలోనే కొనసాగుతారు. మారితే ఇద్దరు కలిపి ఒకేసారి టీడీపీలోకి రావడమో, లేదంటే ఎన్టీఆర్ టీడీపీలో యాక్టివ్ అయిన తర్వాత వీళ్ళిద్దరు రావడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు వంశీ గారు టీడీపీలోకి రారు. నేను కూడా స్వయంగా ఆయన అడగడం జరిగింది, ఇలా ప్రచారం జరుగుతుంది కదన్నా మరేంటి దీని మీద మీ రెస్పాన్స్ అంటే, ఇదంతా యూజ్లెస్, ఇది కేవలం లోకేష్ పెయిడ్ బ్యాచ్ చేస్తున్న ప్రచారం మాత్రమే, నేను దీని మీద స్పందించాల్సిన అవసరం లేదు అని ఆయన చెప్పేశారు. అదొక విషయం. అలాగే సిద్ధారాఘవరావు గారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని వదిలేరు. నిజానికి సిద్ధారాఘవరావు గారికి తెలుగుదేశం పార్టీలో మంచి ప్రాధాన్యత దక్కింది. ఆయన ఎప్పుడు ఖాళీ ఉంచలా, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎమ్మెల్యే సీట్తో ఓడిపోయిన ఎమ్మెల్సీ ఇచ్చారు, మళ్ళీ 2014లో సీట్ ఇచ్చి గెలిపించారు, 2014లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా సరే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు, అన్ని రకాలుగా ప్రాధాన్యత ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ చేశారు, కోశాధికారి చేశారు, అన్ని రకాలుగా పార్టీ పదవులు, అధికార పదవులు ఇచ్చినప్పటికీ ఆయన పార్టీ మారారు. ఎందుకు? ఆయన గ్రానైట్ బిజినెస్కు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. 100 కోట్ల ఫైన్ వేసింది కాబట్టి, గ్రానైట్స్ బిజినెస్ ఆగిపోయింది కాబట్టి, ఆర్థికంగా దెబ్బతింటున్నారు కాబట్టి, ఇంకా ఆ బలవంతం మీద, ఆ ప్రదర్శన మీద పార్టీ మారారు. అయితే ఇప్పుడు ఆయనకు వైసీపీలో ప్రాధాన్యత లేదు, పెత్తనం లేదు. నిజానికి ఆయన మంత్రిగా పనిచేశారు, మంచి పెత్తనం ఉండేది. ఇప్పుడు పెత్తనం లేదు, పనులు లేవు, పనులు అడిగే కార్యకర్త లేరు. ఆయన ఇంట్లో ఇంతమంది జనం ఉండేవాళ్ళు, ఇప్పుడు జనం లేరు, ఎవరు రావట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. సో మొత్తానికి అలా సిద్ధార్థ గారి రాజకీయ భవిష్యత్తు అలా ఉంది. అలాగని ఆయన టీడీపీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటే చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకు ప్రస్తుతం వ్యాపారం సేఫ్గా ఉండటం ముఖ్యం. వ్యాపారం సేఫ్ జోన్లో ఉంటే రాజకీయ పొలిటికల్ సీజన్ రావడానికి ఇంకో 3 సంవత్సరాలు టైం ఉంది. ఏమో ఆ 3 సంవత్సరాలు వస్తే వస్తారు, లేదంటే వైసీపీలోనే ఏదో ఒక సీటు తీసుకొని పోటీ చేస్తారేమో. ప్రస్తుతానికి చూస్తూ చూస్తూ వ్యాపారాన్ని పక్క పెట్టుకుని వెనక్కి రావడానికి ఇష్టపడరు, సంప్రదింపులు జరుగుతున్నట్టు కూడా లేదు. ఇది ఒక విషయం, ఇది 2వ విషయం. అలాగే వంగవీటి రాధా గారు వైసీపీలోకి వెళ్ళడానికి చూస్తున్నారు అనే ప్రచారం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది.
అయితే వంగవీటి రాధా గారు తెలుగుదేశం పార్టీలో సైలెంట్ గా ఉన్నారు. రాజధాని పోరాటంలో కూడా యాక్టివ్ గా పాల్గొనలేదు. అసలు టీడీపీ కార్యకర్తలు కూడా అందుబాటులో లేరు అనేది వాస్తవం. అలాగని వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు, టీడీపీ మీద అలిగారు అనేది మాత్రం వాస్తవం కాదు. ఎందుకంటే వంగవీటి రాధా గారికి తెలుగుదేశం పార్టీలో మంచి ప్రాధాన్యత ఇచ్చింది. ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ నుంచి ఎంపీగా పోటీ చేయొచ్చు అని చెప్పి టీడీపీ ఆఫర్ ఇచ్చినప్పటికీ ఆయన తెర వెనుక ప్రయత్నం చేశారు తప్ప తెర ముందు ఎక్కడ పోటీ చేయలేదు, పోటీ చేయడానికి ఇష్టం చూపించలేదు. మళ్ళీ ఆయన వైసీపీ నుంచి పార్టీ మారిన పరిస్థితులు వేరు. జగన్ కు ఆయనకి వ్యక్తిగతంగా పడల వ్యక్తిగత విమర్శలు చేశారు. జగన్ ఒక నాయకుడిగా పనికిరారు అని చెప్పి చాలా స్పష్టంగా విమర్శలు చేశారు. అంత స్థాయిలో ఘాటుగా వ్యాఖ్యానించిన తర్వాత వంగవీటి రాధా మళ్ళీ పార్టీ మారడానికి ఇష్టపడే అవకాశాలు లేవు. అందులోకి దేవినేని అవినాష్ ఇప్పుడు వైసీపీలో ఉన్నారు కాబట్టి వంగవీటి రావడానికి కూడా నచ్చకపోవచ్చు. ఇది ఒక పాయింట్. సో ఇది కూడా ఉపకారం మాత్రం. మరో జ్యోతి నెహ్రూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేత. ఆయన టీడీపీలో ఇప్పుడు యాక్టివ్గానే ఉంటున్నారు. అయితే 2014లో వైసీపీ గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జ్యోతుల నెహ్రూకి మంచి ప్రాధాన్యత ఇచ్చారు. ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా జ్యోతుల నెహ్రూకి ప్రాధాన్యత ఇచ్చారు. 2019 వరకు జ్యోతులు కనుక వైసీపీలో ఉంటే ఆయన మంత్రి పదవి ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు. సో అనుకోని పరిస్థితుల్లో ఆయన పార్టీ మారారు, తెలుగుదేశం పార్టీలో చేరారు, టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం బాగానే ఉన్నారు. అయితే ఇప్పుడు టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన మళ్ళీ వైసీపీలో రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారనేది ఇప్పుడు ఒక టాక్. అయితే ఆయన టీడీపీ మీద అలిగిన మాట వాస్తవం, టీడీపీలో పదవులకు రాజీనామా చేసిన మాట వాస్తవం. టీడీపీలో చంద్రబాబుకి లోకేష్ యాటిట్యూడ్కి చంద్రబాబు నాయకత్వాన్ని ఆయన నచ్చట్ల. అది చూసి ఇప్పుడు వైసీపీలోకి రావాలి అంటే వైసీపీలో కూడా ఆయన ఆహ్వానించే పరిస్థితులు లేవు. ఎందుకంటే అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఒక ఎమ్మెల్యేనే పార్టీ మారిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అతను తీసుకోరు కదా, అందులోకి ఓడిపోయాడు. ఆయన ఏమైనా ఎమ్మెల్యేగా గెలిస్తే అప్పుడు ఆలోచించేవాళ్ళు. సో జ్యోతుల నెహ్రూ ప్రయత్నాలు చేసినా ఆయనకి వైసీపీలోకి ఆహ్వానం ఉండదు. సో ఇలా రకరకాలుగా ఈ పుకార్లకి ఒక క్లారిటీ ఒక విశ్లేషణ చెప్పుకున్నాం. ఇటువంటి వార్తలు విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీరియస్ పొలిటికల్ టాపిక్స్ని కొంచెం సెటైరికల్గా కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.